గత కొన్ని రోజుల నుంచి అమరావతిలో జరుగుతున్న అక్రమ భూదంద ఈ రాష్ట్ర ప్రజల్ని కుదిపేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని పత్రికల్లో ఏ విధంగా తెలుగుదేశం నాయకులు పేదల్ని మోసం చేసి వందల వేల ఎకరాలు కైంకర్యం చేసుకుంది, తద్వారా ఏ విధంగా వందల కోట్ల రూపాయలు లబ్ధి పొందింది పత్రికల్లో వచ్చినాయి. మేమందరం కూడా ఆశించాం ప్రభుత్వం స్పందించి దీంట్లో వాస్తవాలు లేవు, వాస్తవాలు తెలియజేయటానికి మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఇది కొన్ని వందల వేల కోట్ల రూపాయలకి సంబంధించిన ఆరోపణలు కాబట్టి లేక అక్రమాలు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాము, లేకపోతే ఏదైనా జడ్జితో ఎంక్వైరీ చేపిస్తామని చెప్పేసి స్పందిస్తామని చెప్పేసి ఆశించాం. కానీ దురదృష్టం, సాక్షాత్తు ప్రభుత్వ అధినేత కొంటే తప్పేంటి అని చెప్పేసి చెబుతా ఉంటే ఈ రాష్ట్రంలో తప్పేంటో అనేది కొత్త డిక్షనరీ రాయాల్సిన అవసరం ఉందేమో అని భావిస్తూ ఉన్నాం. ఏది తప్పో ఏది ఒప్పో తప్పకోకుండా ఈ ప్రభుత్వం కొత్త డిక్షనరీ రాసి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. కొన్ని పత్రికలు వచ్చినాయి, తెలుగుదేశం నాయకులు అసైన్డ్ భూములు, లంక భూములు, అదేవిధంగా రాజధాని చుట్టూత కొన్ని వేల ఎకరాలు సేకరించారని చెప్పేసి. మేము కొనటం తప్పంటలా, కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించి నూజివీడులో వస్తుంది, ఆగిరిపల్లిలో వస్తుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుందని తప్పుదోవ పట్టించి తమ వారికి మాత్రం ఎక్కడైతే రాజధాని వస్తుందో అక్కడ భూములు కొనిపించారని చెప్పేసి కొన్ని సాక్ష్యాధారాలతో కొన్ని వార్తలు వచ్చిన విషయం వాస్తవం. దాని గురించి స్పష్టమైన సమాధానం చెప్పుకోకుండా కొంటే తప్పేమిటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాటల్లోనే దాదాపు 10,000 ఎకరాలు ఈ సంవత్సర కాలంలో ట్రాన్సాక్షన్ జరిగినాయి అని చెప్పేసి ఆయన ప్రకటనలోనే తెలియజేశారు. ఎక్కడైనా ఆఖరికి ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్లో కూడా ఇన్ని ఒక్క సంవత్సరంలో 1,000 ఎకరాలు ట్రాన్సాక్షన్ జరిగినాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము. మరి ఈ ఆరోపణలు కూడా అదే, కొన్ని 1,000 ఎకరాలు కైంకర్యం చేసుకున్నారని చెప్పేసి. హాయ్ల్యాండ్ ఆయనకి సంబంధం ఏమిటి, లోకేష్కి సంబంధం ఏమిటి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ భూమి అంతా కూడా కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మేము చెప్పేది ఏమిటంటే లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు, మీరు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టే అగ్రిగోల్డ్కి సంబంధించిన విచారణని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇది మేమన్న మాటలు కాదు. గౌరవ న్యాయమూర్తులు, గౌరవ హైకోర్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మేము అరెస్ట్ చర్య తీసుకోవాల్సి వస్తుందనే స్థాయికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మీద చర్య తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కోర్టు అభిప్రాయపడిందంటే ఏ విధంగా ఈ విచారణ జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతేకాదు అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా సిఐడి విచారణ లోపభోయిష్టంగా ఉండటం మూలంగా పక్కదారి పట్టినని కూడా మరి కోర్టు అభిప్రాయపడిన విషయం అందరూ కూడా తెలిసిందే. ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగట్లేదని సాక్షాత్తు గౌరవ కోర్టులే వ్యాఖ్యానించినాయంటే దాని వెనకాల మతలబు ఏంటి చంద్రబాబు నాయుడు గారు? దీంట్లో మీ లోకేష్ బాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఉండటం మూలంగానే కదా మీరు సక్రమంగా చేయిపోవటానికి కారణం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. దాని గురించి సమాధానం లేదు. 9,000 ఎకరాలు రిజిస్టర్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు. మేము చెప్పేది అంటే 9,000 ఎకరాల్లో ఎక్కువ భాగం అంటే 25% కేంద్ర రాజధానికి 33,000 సేకరిస్తే దాదాపు 9,000-10,000 ఎకరాలు కొనుగోలు అమ్మకాలు జరిగినాయి. అంటే 25% భూములు కొనుగోలు జరిగితే నువ్వు ఎందుకు ఎంక్వైరీ చేస్తానికి వెనుకాడుతున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ నిజంగా దాంట్లో తప్పు లేకపోతే ఎంక్వైరీ చేసి నిరూపించమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.
అసైన్మెంట్ భూములు, అసైన్మెంట్ భూముల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మాట్లాడతల. అసైన్మెంట్ భూముల్ని ఒకవేళ నిజంగా మీకు నిజాయితీ ఉన్నట్లయితే భూసేకరణకు సంబంధించి కానీ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి కానీ అన్ని రకాల భూములకి ప్యాకేజీని ఒకటేసారి ప్రకటించాల్సిన అవసరం ఉంది. పట్టా భూములు తీసుకుంటే మేము ఇంత నష్టపరిహారం ఇస్తాము లేకపోతే ఇంత మీకు అప్పచెప్తామని చెప్పేసి చెప్పాలి. అదే సమయంలో అసైన్మెంట్ భూములు అయితే మేము ఇంత ఇస్తాము, లంక భూములు అయితే మేము ఇంత ఇస్తామని చెప్పేసి ఒకటేసారి ప్రకటించాల్సిన ప్రభుత్వం, ముందేమో పట్టా భూములకి మేము 1000 గజాలు 500 గజాలు కమర్షియల్ ల్యాండ్ అని చెప్పి తర్వాత కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అసైన్మెంట్ భూములకి అప్పటికి ప్యాకేజ్ ప్రకటించడానికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. సో దీని గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమో మాట్లాడతలా. కాబట్టి దీంట్లో ఆయన మాటల్లోనే 10,000 ఎకరాల వరకు ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఆ 10,000 ఎకరాల్లో మీకు తుళ్ళూరులో రాజధాని వస్తుందని తెలుసు కాబట్టి మీ మనుషులతోనే భూములు కొనిపించారనేది వాస్తవం. పత్రికల్లో ఏ పేర్లు అయితే వచ్చినాయో వాళ్ళు కొన్నారని చెప్పేసి మీరు కూడా ధృవీకరించారు. ఎవరో రవి గారు ఎన్ఆర్ఐ, ఆయన 200 ఎకరాల రూపాయలు కొన్నారని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. దాని అది ఆయన లోకేష్ గారికి బినామీ అని చెప్పేసి పత్రికల్లో వచ్చినాయి. దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సిపి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది అని చెప్పేసి తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దాంట్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏ కోశైనా కూడా ప్రయత్నం చేస్తున్నారు. కారణం చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు దాంట్లో కూరుకుపోవటమే కారణం అని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులందరూ కూడా దాంట్లో కూరుకుపోయి ఉన్నారు. నారాయణ గారు చెప్తారు మా కాలేజీలో ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళ చేత కొనిపించామని. వాళ్ళ ఆదాయ వ్యవహారాలు ఎంతండి? వారు ఏమైనా 100,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారా అక్కడ భూములు కొనడానికి? ఏ విధంగా మీరు మీకు భూసేకరణ మీరు ఇన్ఛార్జ్ కాబట్టి మీరు బలవంతం చేసి మీ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళ ద్వారా కొనిపించారని చెప్పేసి దాంట్లో ఎటువంటి అబద్ధం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. వెంటనే దీని మీద విచారణ సిబిఐతో కానీ లేదా సిట్టింగ్ జడ్జితో కానీ మీరు ఎంక్వైరీ చేయించండి. ఇంకా చెప్తున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు కొన్నారు, వాళ్ళు కొన్నారు అని చెప్పేసి. వైఎస్ఆర్సిపి వాళ్ళు కొన్నా ఎవరు కొన్నా కూడా దాంట్లో తప్పు ఉంటే తప్పకోకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. మీరు ఎంక్వైరీలో వాటన్నింటిని కూడా బయటపెట్టండి. అంతేకాని మీరు కేవలం వైఎస్ఆర్సిపి మీద బురద జల్లి పోయినసారి కాల్ మనీ వచ్చింది. ఎంతసేపు కాల్ మనీ ద్వారా ఎంతోమంది బాధపడ్డారని చెప్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదేవిధంగా రైతు వారీగా అప్పులు ఇచ్చే వాళ్ళని ఏ విధంగా హింసించారో ఇది కూడా తప్పుదోవ పట్టించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. మరి అది కూడా ఏది చంద్రబాబు నాయుడు గారు ఉండే ఇల్లు. ఆయన ఏమన్నారంటే రాజశేఖర్ గారి ప్రభుత్వమే అది అక్రమ నిర్మాణం కాబట్టి ప్రభుత్వం సీజ్ చేసింది ఆ బంగ్లాని చెప్పేసి. అంటే ప్రభుత్వం బంగ్లాలు సీజ్ చేసి ప్రభుత్వానికి వాడుకుంటాను కా బంగ్లాలు సీజ్ చేసేది అక్రమ కట్టడాలని. వాటిని సీజ్ చేసి తలుపులు వేస్తారు చెప్తే ఈయన సీజ్ చేశారు కాబట్టి దాన్ని నేను వాడుకుంటాను అంటున్నారు. మరి కాలువ కట్టల మీద కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పీకేస్తానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? అంటే పేదవాడికి ఒక న్యాయం, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి అయితే ఒక న్యాయమా? అక్రమ కట్టడాలు అయితే తీసేయాలి కానీ ఎందుకు పేదవాళ్ళకి ఒక చర్యలు, చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకొక చర్యలు చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా తప్పు. వివక్షాపూరితమైన పరిపాలన చేస్తున్నారు. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, రూల్స్కి విరుద్ధం వివక్షాపూరితమైన పరిపాలన చేస్తామని చెప్పేసి మనం చేస్తామని. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రావెల కిషోర్ బాబు గారి అబ్బాయి తాగి ఎవరు అమ్మాయిని ఏడిపిస్తామా లేకపోతే ఏమిటి, దాని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏమిటండి? అక్కడేమో మన ఆయన పేరేంటి, కాపు ముద్రగడ పద్మనాభం గారు ఉత్తరం రాస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాయించారని అంటారు. అసలు ఈ ప్రభుత్వం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోబియా ఏమన్నా ఈ ప్రభుత్వానికి పట్టుకుందా? ఎంతసేపు ప్రతిదానికి కూడా సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పితే ముద్రగడ పద్మనాభం గారు నువ్వు చేసిన మోసాన్ని ఆయన బయట బయలుదేశారు. మీరు ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడుకున్నప్పుడు
మీ ఇతర పక్షాలను కానీ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు, కాపునాడు నాయకులను కూడా ఇన్వాల్వ్ చేయలేదే. మీరే ఆయనతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు, కొన్ని హామీలు ఇచ్చారు. ఆయనే ఈరోజు చెప్తున్నాడు మీరు హామీలు తొంగలు తొక్కారని చెప్పేసి. ఆయనకి సమాధానం చెప్పాల్సింది పోయి దానికి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం అంటారు. రావణ కిషోర్ బాబు గారు అబ్బాయి తాగేసి వెళ్తుంటే అంటే ఏమిటి, వాళ్ళ అబ్బాయికి తాగిపిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ అమ్మాయి వెనకాల పడమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎంత ఇంత దారుణం. రావణ కిషోర్ బాబు గారు లాంటి ఉన్నత విద్యావంతుడు ఒక మంత్రి ఈ విధంగా దిగజారి మాట్లాడటం ఇది ఇంకా ఇంతకంటే దిగజారి రాజకీయం లేదని చెప్పేసి మనం చేస్తున్నాం. మేము స్పష్టంగా డిమాండ్ చేసేది ఏమిటంటే ఈ భూముల్లో అక్రమాలు జరిగినాయి, మీకు ఉన్న అధికార సమాచారం, మీకు అధికారులు ఉన్నారు కాబట్టి మీకు తెలిసిన సమాచారం ద్వారా లబ్ధి పొందటానికి మీ మనుషుల ద్వారా భూములు కొనిపించారు కాబట్టి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటి మీద అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నాయండి, లేదా ఇంకెవరైనా ఉన్నాయండి, బినామీల మీద, అదేవిధంగా పేద దళితుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్న భూములు, అసైన్మెంట్ భూముల మీద, వీటన్నిటి మీద సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేయించి మీ నిజాయితీ నిరూపించుకోండి, లేకపోతే దీంట్లో మీ హస్తం ఉందనేది వాస్తవం అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ. తెలుగుదేశానికి వైఎస్ఆర్ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం 1% తేడాతోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన సంగతి మరి వారు తెలుసుకోవాలి. ఇవాళ మేము ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా ప్రజలకి ఇవాళ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఏమేమి హామీలు ఇచ్చారో హామీని నిలబెట్టుకోమని చెప్పి ఇవాళ మేము ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు వెళ్తున్నాం. ఇవాళ మీ హామీలని నిలబెట్టుకోమని చెప్పి మాతో పాటే మరి ముద్రణ పద్మనాభం గారిని, అలానే మందా కృష్ణమాదిగ ఆయన కూడా ఎన్నికల ముందు మరి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు ఎన్నికల్లో, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి మందా కృష్ణమాదిగ ఎన్నికల్లో పిలిపించారు. నేను పెద్దమాదిగ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద ఎన్నికల్లో సభల్లో ఆయన మాట్లాడిన తీరు ప్రజలను కూడా చూశారు. ఇవాళ పెద్దమాదిగ అని చెప్పి ఎన్నికలు అవగానే మరి వారికి ఇవ్వాల్సిన కృష్ణమాదిక్యాన్ని, రాష్ట్ర ప్రజానీకానికి ఎస్సీల విషయంలో ఎంత ఘోరమైన అన్యాయం చేశారో మరి దాని గురించే వాళ్ళ మందా కృష్ణమాదిగ ఇవాళ ఉద్యమం చేపట్టారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరు ఉద్యమం చేపట్టినా మందా కృష్ణమాదిగ ఉద్యమం చేపడితే దాని వెనకాల జగన్ ఉన్నారంటారు. ముద్రణ పద్మనాభం ఆయన కాపుల కోసం ఆయన ఉద్యమం చేస్తే, కాపు కార్పొరేషన్ ఉద్యమం చేస్తే దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి, ముద్రణ పద్మనాభం గారికి ఎటువంటి సంబంధం లేదు. అది ఒక కులపరంగా చేసే పోరాటం అయింది. మాది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీగా ప్రజల మీదకి, ప్రజల కోసం పోరాడే పార్టీ మాది. ఇవాళ ఏ చూసినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా జగన్ 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 జపం తప్ప రాష్ట్ర అభివృద్ధి వారికి పట్టలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం చేసే విధానాలను ప్రజలు విసిగెత్తిపోయారు. ఇవాళ డోక్రా గ్రూపుకి ద్వారా వచ్చే డబ్బుని ఈ డోక్రా గ్రూపుల వారికి ఇసుక ద్వారా మీకు ఆ ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం మీకు డోక్రా గ్రూప్ మహిళలు పొందుతూ ఉన్నారు. ఆ ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతు రుణమాఫీకి వాడుతున్నారు. అలాగా సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు కూడా జరగకముందే మరి ఇసుక విధానాన్ని మార్చేశారు. ఆయన శ్వేతపత్రం విడుదల చేశాడు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు. ఇసుకలో ఇవాళ కేవలం 800 కోట్ల రూపాయలు మాత్రం ఆదాయం వచ్చింది అని చెప్పి ఆ విధానాన్ని కూడా మారుస్తున్నామని చెప్పి ఆ డోక్రా గ్రూప్ విధానాన్ని కూడా మార్చి ఈ టెండర్స్ విధానానికి వెళ్ళారు. ఈ టెండర్స్ విధానంలో కూడా కాంట్రాక్టులందరూ రింగ్ అవుతున్నారని చెప్పి ఆ ఈ టెండర్స్ కూడా క్యాన్సిల్ చేశారు. ఆ ఈ టెండర్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఆనాడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఇసుక వల్ల 800 కోట్లు వచ్చిందని చెప్పి ఆయన ప్రెస్ ముందు మీడియా ముందు కూడా చెప్పిన మాట మళ్ళీ మన పేపర్లో చూసాం, టీవీలో విన్నాం. ఇప్పుడు అదే సీఎం గారు మరి అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇసుక వల్ల కేవలం 200 కోట్లు మాత్రం వచ్చింది, ఈ 200 కోట్ల కోసం ఈ టెండర్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం అల్లరి చేయడం, అల్లరి అవడం అనేది ఇష్టం లేదు, నేను ఉచితంగా ఇస్తున్నానని చెప్పి అంటున్నాడు. ఈ విధంగా ఒక విధి విధానాలు అంటూ ప్రభుత్వానికి లేవు. డోక్రా గ్రూప్ అని కొంతకాలం ఉన్నారు, కొంతకాలం ఈ టెండర్స్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఉచితంగా ఇసుకిస్తూ ఉంటున్నాడు. ఇది కూడా నెల మాత్రం చూస్తానంటున్నాడు. కాబట్టి వాడి రాష్ట్రం
ఎటువైపు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఎన్నికల ముందు ఈ రాష్ట్రం మరి విడిపోయి ఈ రాష్ట్రానికి మరి పరిపాలన సక్రమంగా జరగాలంటే ప్రత్యేక హోదా కావాలని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ప్రత్యేక హోదాను పూర్తిగా వదిలివేశారు. ఇవాళ ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ పార్టీ అనేక రకాలుగా పోరాటాలు చేస్తుంటే మరి దాని మీద కూడా ఆయన ఏమాత్రం స్పందించకుండా మరి ప్యాకేజీని కొంతకాలం ఉన్నారు, కొంతకాలం హోదా అన్నారు. ఈ రెండు కూడా ఇవాళ వదిలేసి ఇవాడు ఎమ్మెల్యేలని మీరు దోచుకోండి దంచుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలు ప్యాకేజీ ప్రకటించారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి పరిపాలన ఈ విధంగా ఉందన్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ కూడా డబ్బు దంచుకోవాలనే ఒక ఆశ తప్ప ప్రజలకు మేలు చేయాలి, ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు. ఇవాళ మేము ఒక పక్క ఆధారాల దశలో చూపించాం. ఇవాళ రాజధాని భూములు కొనుగోలులో మరి పుల్లారావు మంత్రి పుల్లారావుకి అగ్రిగోల్డ్ వ్యవహారంలో రిజిస్ట్ డాక్యుమెంట్తో సహా మేము చూపించాం. దాని మీద స్పష్టమైన సమాధానం లేదు. రావెళ్ల కిషోర్ బాబు మరి వారి భార్య పేరు మీద తల్లి పేరు మీద కొన్న భూమిని గురించి చూపించాం, దాని గురించి సమాధానం లేదు. ఇవన్నీ లేకుండా ఏం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారే? అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నాం, ఇవాళ 1% ఓడిపోయాం, తప్పకుండా ప్రజల మేలు కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఇవాళ ప్రజల కోసం మేము తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇంకా అనేక రకాలుగా ప్రభుత్వాన్ని తప్పకుండా పరిపాలన సజావుగా జరిగేంత వరకు కూడా మేము తప్పకుండా పోరాడతాం. ఇవాళ నిద్రపోయినా నిద్ర కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా చంద్రబాబు నాయుడు జగన్ గారు కనపడుతున్నారంటే మరి జగన్ గారు ఆ విధంగా ప్రభుత్వం వైపు చూపిస్తున్న తప్పులను చూసి తట్టుకోలేక ఈ విధంగా మరి జగన్ జపం చేస్తున్నారు తప్ప ఇవాళ రాష్ట్రంలో చాలామంది నాయకులు ఉన్నారు, మరి ఎవరి పేరు తెలవట్లా అంటే దీని వెనకాల జగన్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో, జగన్ మరి ప్రజల కోసం ఎంత తప్పిస్తున్నారో కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు వెన్నుల్లో భయం పుట్టుకుంది ఆయనకి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వం మీద అనేక రకాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రభుత్వం మీద తప్పకుండా సిబిఐ విచారణ కూడా కోరతాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన అనునాయులు మంత్రులు శాసనసభ్యులు ఎన్ని తప్పులు చేశారో మా దగ్గర చట్టం ఉంది, తప్పకుండా 100 తప్పులు ఇంకా పూర్తవ్వలేదు. 100 తప్పులు పూర్తయిన తర్వాత ఏం చేస్తాం అనేది కూడా మరి మీడియా కూడా చూస్తుంది కొద్ది రోజుల్లో. తప్పకుండా మేము కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి సిబిఐ మీద కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాల అవాస్తవమైన కేసులు వేశారు. తప్పకుండా అదేవిధంగా ఈయన కూడా సిబిఐలో ఇప్పటికే ముద్దాయి. సిబిఐ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ సిబిఐ ముద్దాయే. అయితే ఆయన హైకోర్టులో స్టేలు తెచ్చుకొని ఆయన వాయిదాలకి హాజరు కావట్లా. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈయన కూడా కోర్టు చోటు తిరగాలి, సిబిఐలో ఛార్జ్షీట్లో ముద్దాయిగా ఉంటాడు. కొన్ని ఇప్పటికే కొన్ని 1000 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ఆయన దిగమింగిన సంగతి తప్పకుండా రికార్డు ఉంది. దాని సమయం రాగానే మేము కూడా బయటపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ యావత్ జగన్ ఫోబియా పట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా ఉప ముఖ్యమంత్రులతో సహా అందరికీ కూడా వెన్నులో వణుకు పుడతా ఉంది. జగన్ 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 ముద్రగడ పద్మనాభం గారి వెనక జగన్, మందా కృష్ణమాది గారి వెనక జగన్, ఈరోజు రావెల కిషోర్ బాబు తనయుడు ఒక అమ్మాయి చేయి పట్టుకుంటే దాని వెనక కూడా జగన్. ఉదయం రావెల కిషోర్ బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా రావెల కిషోర్ బాబు గారికి ఏమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి చేసిన మంచి పనా తప్పుడు పనా అది, ఆ పని కోసం నిన్నగాక మొన్న జరిగిన సంఘటన, ఒక అమ్మాయి చేయి పట్టుకున్నాడు, వీడియో ఫుటేజ్లో అన్ని టీవీ ఛానల్స్ కూడా ప్రచారం చేసినాయి. అదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఒక మీడియా ద్వారా ఆ ఫుటేజ్ని రిలీజ్ చేసినట్టుగా రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ ఉంటే, మొన్న జరిగింది సంఘటన, మొన్న అందులేడు, నిన్నంతులేడు, ఈరోజు వచ్చాడు మీడియా ముందుకి. మీడియా ముందుకు వచ్చి పూనకం వచ్చినట్టుగా జగన్ చూసుకుందామా, జగన్ రెడీయా, లేకపోతే విలేకరుల ముందుకు వస్తావా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అయ్యా బాబు,
రావేల్ కిషోర్ బాబు, నిన్ను తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు జాయిన్ చేస్తాడో తెలీదు, లేకపోతే మేమే జాయిన్ చేయాల్సి వస్తుంది పిచ్చి ఆసుపత్రిలో. మీ అబ్బాయి ఏంటి, ఒక అమ్మాయి చేయి పట్టుకొని లాగటం ఏంటి, నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మంటావా, నువ్వెంత నీ స్థాయి ఎంత, నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు, చేసింది తప్పు, ఆ తప్పుని తప్పుగా ఒప్పుకో, లేదు మా అబ్బాయి నిర్దోషిగా బయటకు వస్తాడని చెప్పు, అంతేగాని దాని వెనక జగన్ గారు ఉండటం ఏంటి. మీడియా ప్రతినిధులన్నీ అన్ని ఛానల్స్ కూడా వీడియో ఫుటేజ్ని ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది, అన్ని ఛానల్స్లో కూడా ఈరోజు కూడా వస్తూ ఉన్నాయి. దీని వెనక జగన్ గారు ఉన్నారా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం వెనక జగన్ గారు ఉన్నారా, తెలంగాణ పోలీసుల వెనక జగన్ గారు ఉన్నారా, ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు అదుపు చేసుకో, మీ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం. ఉదయం 1 గంటకు అనుకుంటా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి 3 రోజుల క్రితం పూనకం వచ్చింది ఇక్కడ మన విజయవాడలో, ఏది భూముల గురించి. మరలా ఈరోజు హైదరాబాద్లో నేను ఉన్నాను, హైదరాబాద్లో కేసీఆర్ గారు నన్ను తరిమి కొట్టలేదని చెప్పుకోవడం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టున్నాడు. ఈరోజున జగన్ అంటే వణుకు, ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజల తరపున ప్రజల కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతి ఉద్యమం వెనుక, అంటే ఉద్యమం అంటే ప్రజా ఉద్యమం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడేది జగన్మోహన్ రెడ్డి గారు, ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడేది జగన్మోహన్ రెడ్డి గారు, రైల్వే జోన్ కోసం పోరాడేది జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు దానికోసం పోరాడేది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే అసలు ఈ విషయాలు వెలుగులోకి వస్తాయా? మీడియా ప్రతినిధులను అడుగుతూ ఉన్నాం, ఎవరన్నా చెప్పగలుగుతారా? ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఉండబట్టే ప్రత్యేక హోదా గళవిప్పుతూ ఉన్నాం, ప్రత్యేక ప్యాకేజీ గళవిప్పుతూ ఉన్నాం, పోలవరం కట్టాలి అని చెప్పేసి కేంద్రాన్ని నిలదీస్తూ ఉన్నాం, రైల్వే జోన్ కోసం పోరాడుతూ ఉన్నాం. వీటి వెనక ఉంది ఈ ఉద్యమాల వెనక మనకు రావాల్సిన కేంద్రం నుంచి ఆ రోజు కేంద్రం మాట ఇచ్చి తప్పిన హామీల గురించి నిలదీసేది జగన్ జగన్ జగన్. అదే చంద్రబాబు నాయుడికి భయం వణుకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పందాలో మీ చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో నిద్రపోతాం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ, గుర్తుంచుకోమని చెప్పేసి మీ అవాకులు చవాకులు ఇంతటితో కట్టి పెట్టండి. మీ భూదందా చూశాం, వందలాది వేలాది ఎకరాలు కైంకర్యం చేసుకున్నారు. పుంకాను పుంకాలుగా మీ మీద 3-4 రోజులుగా పత్రికల్లో ప్రముఖంగా ఎవరెవరు ఎంతెంత బినామీ పేర్ల మీద లంక భూములు కొన్నారు, అసైన్డ్ భూములు కొన్నారు, మీరు పేద రైతుల భూములను ఏ విధంగా దోచుకున్నారు, ప్రత్యక్షంగా 3 రోజుల నుంచి కథనాలు వస్తూ ఉన్నాయి. దాని మీద ఎంక్వైరీకి సిద్ధపడండి, అంతేగాని తప్పించుకొని పారిపోవద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు ఎండకో కంపెనీకి కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.